ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తూ ఉన్న వర్షాలకు ప్రాజెక్టులు, చెరువులు, జలకలను సంతరించుకున్నాయి. వారం రోజుల క్రితం వరకు డెడ్ స్టోరేజీలో ఉన్న ప్రాజెక్టులు ప్రస్తుతం నిండుతున్నాయి. తాలిపేరు, కెనెరసాని ప్రాజెక్టులు, పాలేరు, వైరా రిజర్వాయర్లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టుల జలకలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు జలకలను సంతరించుకునే మొన్నటి వరకు డెడ్ స్టోరేజ్లో ఉన్న ప్రాజెక్టులు ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిండేందుకు కూడా చేరువలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మన పాలేరు సంబంధించిన రిజర్వాయర్ చూసుకోవచ్చు, అది మూడు రోజుల క్రితం వరకు కూడా డెడ్ స్టోరేజ్లో ఉంది. దీంతో ఆ సాగు త్రాగునీటి పరంగా కూడా ఈ రైతులు కానీ పాలేరు సంబంధించిన ప్రాంత ప్రజలు కానీ తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మాత్రం కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండేందుకు కూడా చేరువలో ఉందని చెప్పుకొని పూర్తి స్థాయి నీటి మట్టం 23 అడుగులే కానీ ప్రస్తుతం 18 అడుగులకు కూడా దాటిన పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటి వరకు కేవలం 10 అడుగులు మాత్రమే ఉంది. దీంతో అక్కడ ఇబ్బందులు ఎదురైనా ఇప్పుడు పూర్తి స్థాయిలో నిండేందుకు చేరవడంతో కూడా అక్కడ స్థానికంగా ఉండే రైతులు కానీ ఇటు ప్రజలు కానీ సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు వైరా రిజర్వాయర్ చూసుకుంటే వైరా రిజర్వాయర్ కూడా ఆ పూర్తి స్థాయిలో కూడా నిండేందుకు చేరువలో ఉందని చెప్పుకొని అటు అక్కడ కూడా 18 అడుగులకు కూడా చేరువైంది. ఆ చుట్టుపక్కల ప్రాంతానికి సంబంధించి చెరువులు కూడా పూర్తిగా జలకలను కూడా సంతరించుకున్నాయని చెప్పుకోవాలి. ఇటు ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దానికి సంబంధించి చూసుకుంటే తాలిపేరు ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండేందుకు కూడా చేరువలో ఉందని చెప్పి అక్కడ 74 మీటర్లు కానీ ప్రస్తుతం 71 మీటర్లు కూడా చేరువైంది. దీంతో 16 గేట్లు ఎత్తి కూడా నీటిని 24,000 క్యూసెక్ల నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు కిన్నరసానికి సంబంధించిన ప్రాజెక్టు కూడా జలకలను సంతరించుకుంది. అక్కడ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 407 అడుగులు కానీ ప్రస్తుతం 403 అడుగులకు చేరింది. అక్కడ ఇన్ఫ్లో 24,000 క్యూసెక్లు వస్తుండగా అవుట్ఫ్లో 21,000 క్యూసెక్ వస్తుంది. దీంతో 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇటు రాజాపురం యానంబైలు వద్ద కూడా చెప్టపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో కూడా అక్కడ సుమారు 30 గ్రామాల పైగా కూడా రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తున్నారు. రైతులు కూడా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో రైతులు పంటలు మాత్రం మునగడంతో కూడా కొన్ని ప్రాంతాల్లో రైతులు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఖమ్మం జిల్లా వ్యాప్తం కురుస్తున్న భారీ వర్షాలతో మాత్రం ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్న చెరువులు కూడా పూర్తి స్థాయిలో కూడా నిండేందుకు కూడా ఆ చేరువలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్ తమ్మ, సాక్షి టీవీ, ఖమ్మం.